జగనన్న తోడు పథకం నిధుల విడుదల లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ సున్నా వడ్డీకి 10000 అందిస్తున్న ఏపీ సర్కార్ ముద్రగడ ఇంటికి నేతల క్యూ కాపు నేత ఇంటి దగ్గర జ్యోతుల నెహ్రూ భేటీ రాత్రి ముద్రగడను కలిసిన జనసేన నేతలు మా కుటుంబ సమస్యలకు చంద్రబాబుకు సంబంధం ఏంటి ఈ సాకు చూపి నాని పబ్బం గడుపుతున్నారు కేసునేని నాని తీరుపై చిన్ని విమర్శలు రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ అసెంబ్లీ 18 వరకు నామినేషన్ల స్వీకరణ 29న ఎన్నికలు విజయవాడ టీడీపీలో మారుతున్న పరిణామాలు టీడీపీ నేతలను కలిసిన కేసునేని నాని ముఖ్య అనుచరులు మైలవరం టికెట్ ఇవ్వాలని కోరిన బొమ్మసాని సుబ్బారావు రేవంత్ రెడ్డిని కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్ మర్యాదపూర్వకంగా భేటీ సీఎంను కలిసిన అరుణ్ తివారీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీకి షాక్ బీజేపీకి ముఖేష్ కౌడ్ కుమారుడు విక్రమ్ రాజీనామా కాంగ్రెస్ లో చేరే అవకాశం మంచిర్యాల మున్సిపల్ కార్యాలయానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్న 26 మంది ఓటమికి ముందే చైర్మన్ వైస్ చైర్మన్ రాజీనామా త్వరలో టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా 25 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ముఖ్య నేతలు సిట్టింగ్ స్థానాలపై లిస్ట్ నంద్యాలలో పోస్టర్ల కలకలం టీడీపీ జనసేన బీజేపీ పార్టీలను కించపరుస్తూ రాసలు పోస్టర్లను చించి కాల్ చేసిన టీడీపీ నేతలు ఇసుక లారీలపై చర్యలకు సీతక్క ఆదేశం మేడారం జాతర పనులకు ఆటంకంగా మారిన లారీలు ఫిర్యాదులు రావడంతో మంత్రి చర్యలు బోధ్ నియోజకవర్గ బీజేపీలో పోటాపోటీ ఫిర్యాదులు ఎంపీ సోయం బాపూరావుపై అధిష్టానానికి కంప్లైంట్ కాంగ్రెస్ కొనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ అయోధ్య రాముడు భారతీయ జనతా పార్టీకే పరిమితం కాదు రాముడు అందరివాడు అన్న బండి సంజయ్ రామ మందిరాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆగ్రహం వరంగల్లో ఫుట్పాత్ షాపులపై అధికారుల కొరడ కాళోజీ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ఉన్న షెడ్ల తొలగింపు ట్రాఫిక్ సమస్యతో చర్యలు తీసుకున్న జీడబ్ల్యూఎంసీ పల్లెబాట పట్టిన పట్టణం వాసులు సంక్రాంతి కూరెళ్తున్న జనం హైదరాబాద్లోని బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కొమరంభీం జిల్లాలో పుల్లుల మృతి కేసులో దర్యాప్తు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన అటవీ శాఖ మరో రెండు పుల్లుల మిస్సింగ్ పై సర్చ్ ఆపరేషన్ విదేశాలకు వెళ్లేందుకు నకిలీ సర్టిఫికెట్స్ పోలీసుల అదుపులో హైదరాబాద్ యువకుడు మరో వ్యక్తి కోసం పోలీసుల గాలింపు అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు తొలి విమానం జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎయిర్పోర్ట్లో ప్రయాణికులకు ఘన స్వాగతం ఉత్తరాదిలో పెరిగిన చలి తీవ్రత -డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు మంచుతో గడ్డకట్టిన దాల్ లేక్